నమస్తే అండి. మీరు ఆల్మోస్ట్ రాకేష్ మాస్టర్ జర్నీ చాలా బాగా జరిగింది. మీ ప్రోగ్రామ్స్ చికెన్ కర్రీస్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. అంత హ్యాపీగా ఉన్న సమయం నుంచి సడన్గా ఇలా అవ్వడం, ఈ రోజు మళ్ళీ మనం అన్న సందర్భంలో రోజు రావడం అనేది మీకు అసలు ఎలా అనిపిస్తుంది? ఎంతో జర్నీ ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా రాకేష్ మాస్టర్ తోటి నేను ఫస్ట్ షో చేశాను. ఇది దాదాపు 11 రోజులు షూటింగ్ అయింది. ఆ 11 రోజులు రాకేష్ మాస్టర్తోనే ఉన్నాను నేను. సో నాకు రాకేష్ మాస్టర్ గారికి బాండింగ్ ఏంటంటే, నేను ఒక ట్రాన్స్జెండర్ని. రోజు సొసైటీ చేత, అవమానాల చేత, అపనిందల చేత నేను బాధపడుతూ ఉంటాను. అలాంటిది రాకేష్ మాస్టర్ గారు నాకు ఒక ఛాయిస్ ఇచ్చి ఆ షోలో నన్ను కూర్చోబెట్టి నాకు మంచిగా ఒక కూతురమ్మ అని ఒక మంచి దగ్గరికి తీశారన్నమాట. ఎస్, అట్లా చేయడం వల్ల ఆ బాండింగ్తో నేను మాస్టర్ కొంచెం దగ్గర అయ్యాను. అది అసలు యాక్చువల్గా చెప్పుకోవాలంటే రాకేష్ మాస్టర్ మీకు పరిచయం అవ్వకముందు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో ఆయన దగ్గర ఉన్నటువంటి ఎంతోమంది ఫేమస్ అయిన వాళ్ళు మనం చూస్తాం. ఆ విధంగా చూసుకుంటే వాళ్ళు ఫేమస్ అయిన వాళ్ళే. అదే ఇప్పుడు రీసెంట్గా చెప్పుకుంటే జూనియర్ రాకేష్ మాస్టర్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని విమర్శించడం, ఎన్నో పిచ్చి పని చేయడం, ఆయన మీద రూమర్స్ తీసుకురావడం జరిగింది. మీరేమి ఎట్లా చెప్తున్నారు? అసలు రియల్ బాండింగ్ అంటే అసలు ఎలా ఉండేది సార్ రాకేష్ మాస్టర్? ఇప్పుడు నేను ఫస్ట్ ఆ షోలకు నేను ఫస్ట్ వెళ్ళిన అనమాట. ఇంతకు నాతో పాటు ఇప్పుడు 10 members వచ్చినప్పుడు వాళ్ళు కూడా పాత వాళ్ళనమాట. నేను ఒకదాన్ని అందులోకి కొత్తదాన్ని వెళ్ళాను. నేను స్వాతి నాయుడు గారు కొత్త వాళ్ళం అనమాట. వాళ్ళందరూ పాత వాళ్ళే. వాళ్ళకి బాండింగ్స్, వాళ్ళు తిట్టేసుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం అట్లా జరిగింది. తర్వాత ఆ విషయం కోసం మాస్టర్ గారు పెద్దగా పట్టించుకోలేరు. ఒకవేళ తిట్టిన గుణంగా నా బిడ్డలని చెప్పి దగ్గరికి తీశారు. ఎగ్జాంపుల్ పుల్లయ్య ఉన్నాడు, జూనియర్ రాకేష్ మాస్టర్ అంటాం కదా, పుల్లయ్య తను కూడా దగ్గరికి తీసుకున్నాడు. దీన్ని చూసుకుంటే ఇప్పుడు రాకేష్ మాస్టర్ అందరూ కూడా మొత్తం మీ ట్రాన్జర్ అవని, లేదంటే స్వాతి నాయుడు అవని, లేదంటే వేరే వాళ్ళందరూ మొత్తం సమాజంలో వాళ్ళకంటే ఒక ప్రత్యేక అది ఆకర్షణ అనుకోవచ్చు, లేదంటే ఒక ఏదో స్టేజ్ని వాళ్ళు ఏర్పరచుకోవడం జరిగింది. వీళ్ళందరూ తయారు చేసి ఒక ప్రోగ్రామ్ చేయడం అనేది అసలు ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ నేను చెప్తాను, ఇన్స్టా స్టార్ కావచ్చు, టిక్టాక్ స్టార్స్ కావచ్చు, యూట్యూబ్ స్టార్స్ కావచ్చు, వీళ్ళందరికీ అసలు నిజంగా ఎవరికి గుర్తించలేదు. నేను నా పర్సనల్గా చెప్తా, ఎవరు గుర్తించలేదు. కానీ రాకేష్ మాస్టర్ గారు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వాళ్ళని ఏదో వాళ్ళొక స్థానంలో చూడాలని చెప్పి ఆశపడ్డాడు రాకేష్ మాస్టర్. వాళ్ళకి ఎక్కడో నా మారుమూల గ్రామంలో ఉండే వాళ్ళని తీసుకొచ్చేసి వీళ్ళను ఒక యూట్యూబ్లో ఒక స్టార్స్ని చేసేసాడనమాట. ఒక షోలో పెట్టేసి వీళ్ళు హైలైట్ చేశాడనమాట. నాకు తెలిసి చిన్న చిన్న ఆర్టిస్టులకి రాకేష్ మాస్టర్ గారు గొప్ప లైఫ్ ఇచ్చారనేది నేను అనుకుంటా. ఈరోజు మీరు ప్రోగ్రామ్ చేసినప్పుడు సమయంలో ఆయన అంతా మంచిగా ప్రోగ్రామ్ చేసుకున్న లాస్ట్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో కూడా అదే ట్రెండ్ అవుతుంది. ఆయన చాలా ఫీల్ అవుతూ ఆయన పడిన బాధలు కూడా లాస్ట్ వీడియో. అసలు ఆ వీడియో చూసిన తర్వాత మీకు అసలు ఎలా అనిపిస్తుంది? నాకు రాకేష్ మాస్టర్ గారు చనిపోయినప్పుడే నేను చాలా బాధపడ్డా. అసలు నా వల్ల కాలేదు. ఈ వీడియో ఎప్పుడైతే ఈ కాల్ రికార్డ్ వీడియో వచ్చినప్పుడు నాకు ఇంకా చాలా బాధ అనిపించింది. నిజంగా ఎవరైనా చంపారా, లేకపోతే నిజంగా సహజ మరణమా ఇది? ఒకవేళ చంపితే ఎందుకు పోలీసు ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు, దానిపైన దర్యాప్తు ఎందుకు జరగట్లేదు? ఒకవేళ దర్యాప్తు జరుగుతుంటే కనుక నిజాలని బయటకు వస్తుండే. వాళ్ళు ఎవరు కూడా రావట్లేదు. ఇప్పుడు వైజాగ్ సత్యాన్ని తీసుకుంటే వైజాగ్ సత్యాన్ని నాకు సంబంధం లేదు, తాగేసి మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు. వైజాగ్ సత్య తాగేసి మాట్లాడుతున్నాడు అంటారు, కానీ రాకేష్ మాస్టర్ అక్కడ తాగేసి లేరు. అసలు ఏదో ఒక బాధతో మాట్లాడుతున్నాడు ఆయన. నేను తాగేసి అయితే ఆయన మాట్లాడలేదు. అది ఇంకా దేవుడికి ఎరకాలి, వీళ్ళకి ఎరకాలి. అది మరి అదే ఇప్పుడు ప్రతి ఒక్కరు దీన్ని రాజకీయం కూడా చేస్తున్నారు. ఏపీలో భూమి అన్ని బీరు తాగడం వల్ల ఈయన చనిపోయాడు, దానివల్ల ఈయన మరణం వచ్చింది సంభవిస్తున్నారు. అది ఎంతవరకు వస్తాం అనుకోవచ్చు? నేనైతే అది చెప్పాను. ఎందుకంటే రాకేష్ మాస్టర్ గారిది ఫేవరెట్ బ్రాండ్ వచ్చేసి మ్యాన్సన్ హౌస్. ఇది భూమి బీర్లు ఎప్పుడు తెచ్చుకున్నారో నాకైతే తెలియదు. ఎందుకంటే షూట్ అవ్వకముందు మేము రూమ్లో, షూట్ ఒకవేళ అయితే బయట వస్తుంటాం అనమాట. ఆ విషయం మీద క్లారిటీ ఇవ్వలేను. ఒకవేళ ఎంత తాగాడు, ఎంత తాగలేడు అనేది నేను చెప్పాను. ఎందుకంటే మాస్టర్ గారు షూట్లో ఉన్నప్పుడు ఉండగా బాటిల్ పట్టుకునే ఉంటుండే, ఇది మాత్రం వాస్తవం. ఇంకో మీ మీద ఇంకో రూమర్స్ వస్తుంది. ఇప్పుడు ఆ షూట్ మధ్యలో ఇప్పుడు అందరికీ పేమెంట్ ఇవ్వకపోవడం వల్ల ఆపేస్తారు. ఇప్పుడు ఆయన లేరు, దాని నుంచి ఈ రోజు రారేమో అన్న వార్తలు కూడా వచ్చాయి మీరు రాకముందు. అలానే అది ఎంతవరకు వస్తాం? అది అంటే మాకు స్వాతి నాయుడు గారికి నాకు అమౌంట్ ఇచ్చారు, కానీ ఫుల్ అమౌంట్ ఇవ్వలేదు. కొంచెం 3 days తక్కువనే అన్నమాట. ఇంకా బాయ్స్ వీళ్ళకు అబ్బాయిలకు వచ్చేసి హాఫ్ అమౌంట్ ఇచ్చారు. అది తర్వాత ఇప్పుడు ఈ షో రిలీజ్ అయిన తర్వాత వచ్చే అమౌంట్ తోటి ఇచ్చేస్తాను రాకేష్ మాస్టర్ గారు మాట ఇచ్చారు.